అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జగిత్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఇదైతే పుల్వామా దాడికి ఇదైతే పోయిన సంవత్సరం ఫిబ్రవరి 14, 2019 సంవత్సరంలో పుల్వామాలో 42 మంది సిఆర్పీఎఫ్ అమర జవాన్లు చనిపోవడం జరిగింది. దానికి ఈరోజు వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి ఏబిపి జగిత్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క కొవ్వొత్తుల ద్వారా నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే మన దేశం కోసం అనునిత్యంగా 24 గంటలు ప్రహార కారుస్తూ దేశం కోసం దేశ రక్షణలో పాల్పంచుకున్నటువంటి ఈ యొక్క అమర జవాన్లందరినీ కూడా మనందరం కూడా స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కేవలం ఇది ఒక్కరోజు కాకుండా దేశం కోసం పనిచేసేటువంటి ఎవరైతే ఉన్నారో దేశం కోసం మన యొక్క కుటుంబాలను వదిలిపెట్టి -45 డిగ్రీల్లో కూడా మన దేశం కోసం వారు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి వారికి అనునిత్యం కూడా మనందరం కూడా ప్రోత్సాహం ఇచ్చు వారి యొక్క వాళ్ళందరినీ కూడా గౌరవించవలసినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు దేశంలో మన యొక్క దేశం తిండి తింటూ మన దేశంలో జీవిస్తూ ఈరోజు కొంతమంది ఏదైతే దేశ విద్రోహ శక్తులు ఉన్నారో వారందరూ కూడా మన దేశాన్ని ఏదైతే విడదీయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారందరినీ కూడా తిప్పికొట్టవలసినటువంటి అవసరం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి యావత్ యువత మీద ఉంది కాబట్టి మనందరం కూడా దేశం గురించి ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ దాడిలో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ దాడిలో చనిపోయినటువంటి ఈ యొక్క జవాన్లందరూ కూడా మా ఏబిపి జగిత్యాల విద్యార్థి పక్షాన ద్వారా అందరూ కూడా ఈ యొక్క వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జవాన్లకు జోహార్.